వీడియోలో ఏంటంటే ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. గ్యాడ్జెట్ అంటే మనదేమో అన్బాక్సింగ్ ఛానల్ కానీ లేదంటే రివ్యూస్ చేసే ఛానల్ కాదు. జనరల్గా నాకు నచ్చిన హోమ్ అప్లికెన్స్లో ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొద్దామని అనుకున్నాను, ఎందుకంటే అది నాకు చాలా బాగా యూజ్ అయింది. సో మీ అందరికి కూడా బాగా యూస్ అవుద్దని అనుకుంటున్నాను నేను. సో అందుకోసం మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. ఇదేం లేదండి, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటారు కదా ఈ బొమ్మ ఈ ఫోటో చూస్తుంటే. ఇదేంటంటే ఒక బ్లెండర్. నేను రీసెంట్గా ఆన్లైన్లో ఏదో ఒక యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే ఒక స్మూతీస్ చేయడం చూశాను నన్ను ఒకళ్ళు. సో అప్పుడు నేను మా జిమ్ అనే ట్రైనర్ని అడిగితే ఈ స్మూతీస్ కానీ అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ జిమ్ చేసినప్పుడు కానీ జిమ్ అనే కాదు జనరల్గా అందరూ ప్రతి ఒక్క ఇండివిజువల్గా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్స్లో మనం ఓన్లీ టిఫిన్ తినడం, మధ్యాహ్నం లంచ్ తినడం, రాత్రి డిన్నర్ తినడమే, మధ్యలో మనం ఎటువంటి జ్యూసెస్ కానీ ఏమి సలాడ్స్ కానీ మనం తీసుకోవట్లేదు. ఎందుకంటే అందరూ అంత బిజీ కాబట్టి, ఎందుకంటే అందరికి అంత టైం లేదు కాబట్టి. సో అందుకోసం ఇలాంటి ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా యూజ్ అవుద్దో ఏంటి అనేది. ముందు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాము. చూడండి, బాక్స్లో మనకి ఏం చూపించాడంటే ఒక ఒక బ్లెండర్ మిషన్ ఒకటి ఉంది, దీంతోపాటు రెండు జార్లు, రెండు పెద్ద జార్లు, ఒక స్మాల్ జార్ ఒకటి ఇచ్చాడు. దీంతోపాటు రెండు బ్లేడ్స్ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. అదేంటో చూద్దాం మనం ఒకసారి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఒక బ్లెండర్ బ్లేడ్ కనబడింది. ఓకే, ఒక బ్లెండర్స్ కనబడ్డాయి. అదే బ్లెండర్ అంటే అది పైన ఉంటుంది కదా, కనబడ్డాయి. క్యాప్, ఒక మినీ బ్లెండర్ ఒకటి, ఓ ఒక బ్లెండింగ్ మిషన్. ఓకే, ఇది న్యూట్రీ ప్రో కంపెనీ నుంచి నేను తెప్పించాను. ఎందుకంటే నేను అమెజాన్లో చూసినప్పుడు ఈ ప్రోడక్ట్కి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. లాస్ట్ వన్ వీక్లో చాలామంది కొన్నట్టు అంతా రేటింగ్ 4.5 కన్నా ఎక్కువ ఇచ్చినట్టు అలా చూపించారు 5 అలాగా. సో అందుకైతే నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. పైగా ఇది కాస్ట్ కూడా చాలా ఎఫిషియెంట్, మనకి 1800కి వస్తుంది. అంటే ఏంటంటే ఇది బేసిక్గా జార్స్, జార్ అంటే ఉన్నాయి కదా, ఈ జార్స్ మీద బేస్ అయ్యి మనకి ప్రోడక్ట్ కాస్ట్ అయితే వేరీ అవుద్ది. సో అందుకోసం నేనైతే 3 జార్స్ పెట్టాను. 3 జార్స్, 2 జార్స్ అయితే మనకి అరౌండ్ 1600 ఎంతో వస్తుంది, 3 జార్స్ కాబట్టి 1800కి వచ్చింది నాకు. సో ఇప్పుడు చూద్దాము ఇదేంటో. ఇది వచ్చి 500 ml బ్లెండింగ్ చేసుకునేది. ఇది ఇది కూడా 500 ml, ఈ రెండు 500 ml బ్లెండింగ్ చేసుకునేవి. ఇది ఒకటి వచ్చేసి 300 ml. సో ఇందులో నాకేం చెప్పాడంటే ప్రోడక్ట్ రివ్యూ చూసినప్పుడు, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు, నేను ఇందులో 2 రకాల బ్లేడ్స్ చూశాను నేను. ఇదిగోండి ఇక్కడ రాసాడు చూసాడా, ఇక్కడ కింద ఒక స్టిక్కర్ అంటించి ఉంది, ఇదేమో వెట్ గ్రైండింగ్ బ్లేడ్ అంట. సో వెట్ గ్రైండింగ్ బ్లేడ్కి ఏంటంటే ఎక్కువ బ్లేడ్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ ఒక బ్లేడ్కే ఎక్కువ కటింగ్స్ ఉన్నాయి. సో ఇది వెట్ గ్రైండింగ్, ఇది వచ్చేసి డ్రై గ్రైండింగ్. డ్రై గ్రైండింగ్ వచ్చి ఒక బ్లేడ్కి చాలా ఎక్కువ లేవు, ఒక 2 ఉన్నాయి. సో దీనికైతే 3 ఇచ్చారు బ్లేడ్స్, ఒకదానికి అటాచ్ అయ్యి దీనికైతే 2 బ్లేడ్సే ఇచ్చారు, 2 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి డ్రై అంట, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన వెట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం బేసిక్గా తెప్పించుకున్నదే మనకి ఒక ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే స్మూతీస్ కానీ చేసుకోవడం కోసం, అందుకోసం నేనైతే ముందు దీనికోసం మాట్లాడుతున్నాను. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నార్మల్గా మనం వాటర్ బాటిల్స్ అయితే చూస్తాం కదా, అవి చాలా డెలికేట్గా అలా ఉంటాయి. సో ఇది అలా అయితే లేదు, చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే హ్యాండ్లో ఫీల్ కూడా మంచిగా స్మూతీస్ తాగే చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్లో చూస్తాము, మంచి మంచిగా బిల్ట్ క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అలా చాలా మంచిగా కనుంది. సో ఇది వచ్చి 500 ml. మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. నేను ముందు ఇవి ఒక ఈ బ్లెండింగ్ ఈ వెట్ గ్రైండర్, ఈ వెట్ గ్రైండర్ బ్లేడ్ని ఒకసారి నేను వాష్ చేసి తీసుకొస్తాను. దాని తర్వాత మనం ఒక వెజిటేబుల్ కానీ ఒక ఏదైనా ఫ్రూట్ కానీ వేసి ఇందులో బ్లెండింగ్ చేద్దాము, ఎంత బాగుతుందో చూద్దాము. ఇది నేను ముందు వాష్ చేసి తీసుకొస్తాను. సో నేనైతే ఇది వాష్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా వెజిటేబుల్ వేసి బ్లెండింగ్ చేద్దాము. సో ఏంటంటే అందరూ మంచిగా న్యూట్రిషన్ రావాలి అనుకుంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి.
ఎందుకంటే బాడీకి అది మంచిగా హెల్ప్ అవుద్ది. దాంతోపాటు న్యూట్రిషన్ కూడా అన్ని రకాల విటమిన్స్ కూడా మన బాడీకి అందితే మనం ఎప్పుడు హెల్తీగా ఉంటాము. సో మనం అనుకుంటాము సలాడ్స్ తీసుకుందాం అది తీసుకుందాము లేకపోతే జ్యూస్ తాగుదాం అని అనుకుంటాం, కానీ డైలీ లైఫ్లో అదైతే కుదరదు. ఎందుకంటే ప్రాసెస్ చాలా పెద్దది. ఇప్పుడు ఇంట్లో మనమే, నేను ఇది తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంట్లో గురించే, ఇంట్లో ఏంటంటే మనకి మిక్సీ జార్ ఉంటుంది, వాళ్ళు ఏదో యూస్ చేస్తారు దాన్ని, లేకపోతే అల్లం ఏదో చట్నీ వేసుకోవడానికో, లేకపోతే అల్లం పేస్ట్ వేసుకోవడానికో, లేదంటే ఏదైనా మజ్జిగ తయారు చేయడానికో సంథింగ్ ఏదో యూస్ చేస్తారు. మనం కనుక వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంట్లో వెళ్ళి తీసుకొని మనం వాళ్ళు మిక్సీ యూస్ చేసి అది మళ్ళీ క్లీన్ చేయకుండా పక్కన పెట్టామంటే ఇంకా అయిపోయినట్టే. సో ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా ఏదో పనిలో ఉంటాం కాబట్టి అంత క్లీన్ చేయం, గబగబా మనం పని చేసేసుకున్నామా అదే అది వాషింగ్ వేస్తామని ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళ ప్రొడక్ట్స్ ముట్టుకుంటే మాత్రం ఎలక్ట్రానిక్స్ మనకు మామూలుగా ఉండదు, అందరికీ తెలిసిన విషయమే కదా. మన కిచెన్లోకి వెళ్తేనే చాలు, మన పేరెంట్స్ కానీ మన మదర్ వాళ్ళు కానీ అసలు నువ్వు అసలు వంటగదిలోకి రాకు, అవి ముట్టుకోక ఈ ముట్టుకోక అని చెప్తూ ఉంటారు. సో అలా అనిపించుకునే కన్నా మనమే ఒక సింపుల్ చిన్న బ్లెండర్ కొనుక్కున్నామంటే మనకే జ్యూసెస్ చేసుకోవడానికి, స్మూతీస్ చేసుకోవడానికి, ఏదైనా సలాడ్స్ లాంటివి ఏమైనా తయారు చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది. సో ఏంటంటే ఈజీ యాక్సెసిబుల్ అండి. దీంతో నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను, ఒకటి బ్లెండ్ చేసి చూపిస్తాను. అన్నిటికన్నా టఫెస్ట్ అంటే గట్టిగా హార్డ్గా ఉన్న మెటీరియల్ ఉన్న వెజిటేబుల్ని ముందు మనం టెస్ట్ చేద్దాము. సో నాకు తెలిసి వెజిటేబుల్స్లో క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి చాలా హార్డ్గా ఉంటాయి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మిగిలిన ఏవైనా కొద్దిగా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి, మన అందరికీ తెలిసిందే కదా. ఫ్రూట్స్లో కూడా అంతే, అన్ని వెజిటేబుల్స్ మ్యాక్సిమం చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయే ప్రొడక్ట్స్. సో అందుకే నేనైతే ముందు క్యారెట్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక బీట్రూట్ చిన్న పీస్ ఒకటి తీసుకున్నాను. చూడండి, క్యారెట్ నేను పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసాను, దీనికి కూడా ఈ బీట్రూట్కి కూడా. ఒక క్యారెట్ ఒక బీట్రూట్ పీస్ హాఫ్ సరిపోతుందండి, ఎందుకంటే మనం డైలీ వన్స్ కనుక ఇలా తీసుకున్నామంటే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ అలాగే విటమిన్స్ అన్నీ చాలా మంచిగా అందుతాయి. ఎందుకంటే మనం ఎక్కువ వీటిని మనం అనుకుంటాం తీసుకుందాము అలాని, కాకపోతే మనకు అంత టైం ఉండదు కాబట్టి. సో ఈ పీసెస్ కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని తిందామన్నా అంత ఇంట్రెస్ట్ చూపించాము. ఒకటి రెండు రోజులు తీసుకెళ్తాము మన వర్క్ ప్లేస్కి కానీ, స్కూల్కి కానీ, కాలేజీకి కానీ. తర్వాత మనం మనకు కుదరదు మనకి, ఎందుకంటే అది బేసిక్గా ఏంటంటే చెప్పాలంటే బద్ధకం అందరికీ. ఒక రెండు రోజులు అయితే మనం బాగానే తీసుకెళ్తాం ముక్క ముక్కలు కట్ చేసుకొని, తర్వాత అవి కూడా తినము, బాబు ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం టేకింగ్ కదా, అదే మనకి ఈజీగా అయిపోవాలంటే స్మూతీస్ కానీ లేకపోతే ఇలా జ్యూసెస్ కానీ తీసుకుంటే బాగుంటుంది. సో నేను ఏంటంటే యాక్చువల్గా నేను కొన్ని రివ్యూస్లో చూసాను వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి వేస్తారు, నేనైతే కొద్దిగా మీడియం సైజ్ కట్ చేస్తున్నాను. ఇదేమి చూడండి, టైం కూడా చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు, మనకి ఏం పెద్ద టైం పట్టదు కాబట్టి కొద్దిగా ఈ సైజ్ పీసెస్ని నేనైతే కట్ చేశాను. ఇంకా సన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు, బీట్రూట్ కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను కొద్దిగా. నేను యాక్చువల్గా ఈ జ్యూస్లో నేనైతే మిల్క్ వేయట్లేదండి, ఎందుకంటే మిల్క్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వాటర్ వేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా వాటర్ వేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు, హనీ యాడ్ చేసుకోవచ్చు. చాలామంది రా వెజిటేబుల్లే తీసుకోవాలనుకుంటారు, మనం జ్యూస్ షాప్స్ దగ్గర చూస్తాం కదా, నేను అలాగే అనుకుంటాను, నేను ఓన్లీ రా వెజిటేబుల్స్తోనే జ్యూస్ చేసుకోవాలని. సో అందుకే ఏంటంటే ఇంకా నేనేం యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఇవి క్యారెట్ బీట్రూట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగానే వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఇదంతా మహా అయితే ఒక 300 ml అలా వస్తుంది బ్లెండ్ అయ్యాక అనుకుంటున్నాను. నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో దీన్ని ఏంటంటే వీడు ఏం చెప్పాడంటే ఇలాగ జార్ క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టైట్గా క్లోజ్ చేయాలని చెప్పాడు, ఎందుకంటే లీక్ అవ్వకూడదు కాబట్టి. ఇదిగోండి, ఇలాగ ప్రొడక్ట్ని ఇలా మనం టైట్గా పెట్టి, ఎందుకంటే ఇది జార్ అయితే కింద ఉంటుంది, బ్లెండింగ్ బ్లేడ్ అయితే పైన ఉంటుంది, దీని నుంచి మనం ఇలాగ టైట్ చేసుకోవాలి దీన్ని. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మిషన్కి మనం అటాచ్ చేయాలి దీనికి. ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చారండి, చూసారా, క్లిప్ సిస్టమ్ లాగా. అంటే ఏంటంటే ఇది ఇటు తిప్పినప్పుడు మనం ఇందులో ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని లాక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడు, ఇప్పుడు పడట్లేదు కూడా. సో ఒకవేళ క్లిప్ కనుక మనం పెట్టుకోకపోతే అది పడిపోతుంది బ్లెండర్ బ్లేడ్, సో ఏంటంటే జార్. సో అందుకే ఏంటంటే ఇందులో ఇన్సర్ట్ చేసుకొని ఇలా జస్ట్ మనం చిన్నగా ఇలా పక్కకు రొటేట్ చేస్తే లాక్ పడిపోతుంది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాము. నాకు తెలిసి సౌండ్ కూడా ఏం రాదని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లో చూశాను చాలా స్మూత్గా ఏమీ సౌండ్ లేకుండా అలా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాము. ఇదిగోండి చూసారు కదా, మనం కనెక్ట్ చేసాము, జస్ట్ దీనికి అటాచ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు, ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ బటన్, ఈ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇదంతా బ్లెండ్ అయిపోతుంది.
సో జస్ట్ మనం ఏం చేయలేదు పీసెస్ కట్ చేసాము జార్లో వేసాము ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చండి మీరు ఎందుకంటే నేను హార్డెస్ట్ గట్టిగా ఉన్న వెజిటేబుల్ నేను ఇందులో వేసాను ఎందుకంటే ఇదే అయ్యిందంటే బ్లెండింగ్ ఇంకా ఏదైనా అవుద్ది యాపిల్ అవ్వచ్చు ఫ్రూట్స్లో యాపిల్ ఆరెంజ్ ఎనీథింగ్ గ్రేప్స్ పైనాపిల్ ఎనీథింగ్ అలాగే వెజిటేబుల్స్లో కూడా ఏదైనా మనం బ్లెండ్ చేసుకోవచ్చు మంచిగా సో దీన్ని పెట్టాను జస్ట్ ఇలా లాక్ చేశాను ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి రఫ్గా ఏంటంటే ఇది చాలా తక్కువ టైం పట్టింది 1 మినిట్ లోపల అయిపోయింది ఇది 1 మినిట్ కన్నా ఒక 1 మినిట్కి ఒక 10 సెకండ్స్ అటువైపు చూడండి మొత్తం ఫైన్ పేస్ట్గా అయిపోయింది అదే స్మూతీగా అండ్ జ్యూస్ రెడీ అయింది మనకి సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని అసలు ఎంత వరకు ఇది గ్రైండ్ చేసిందో చూద్దాము సో ఇదేంటంటే మనం ఒక నెట్ తీసుకొని ఒక కప్పులోకి దీన్ని ఉడక పెడదాము కొంతమంది డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటారు అంటే మనకి ఇక్కడ ఒకటి ఇచ్చాడు ఏంటంటే మనకి పైన బయటికి పట్టుకెళ్తాం కదా ఇలా బయటకైనా పట్టుకెళ్ళిపోవచ్చు మనం ఇలా దీనికి క్యాప్ పెట్టేసి కాకపోతే మనకి అంత చాలామంది ఇలా కూడా తీసేసుకుంటారు డైరెక్ట్గా వెజిటేబుల్ కూడా లోపలికి వెళ్ళాలి కాబట్టి ఫైబర్లా కంటెంట్ లాగా అలా మంచిగా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఒకసారి మీ అందరికీ చూపించడానికి దీన్ని నేను ఒకసారి చేస్తున్నాను దీనివల్ల మనకి ఏంటంటే ఎంతవరకు గ్రైండ్ అయిందో ఎంత ఎంత కంటెంట్ వరకు మంచిగా అయిందో ఎంత స్మూత్గా అయిందో మనకు తెలుస్తుంది చూడండి చూడండి అసలు బోల్డ్ అంతా మనకి మొత్తం పల్ప్ అంతా చాలా ఫైన్గా అయిపోయింది నేను ఒకసారి చీజ్ చూపిస్తాను మీకు ఎక్కడా కూడా పీసెస్ లేవు ఎక్కడా కూడా ఏమీ అవ్వనట్టు ముక్కలు ఏం లేవు మొత్తం అంతా ఫైన్గా అయిపోయింది ఇదిగోండి చూడండి అసలు ప్రతి పీస్ అసలు పీసెస్ లేవండి చాలా ఫైన్గా ఇది బ్లెండ్ చేసేసింది మంచిగా సో దానివల్ల ఏంటంటే మనం మొత్తం కంటెంట్ అంతా ఇందులోకి దిగుతుంది కొంతమంది కావాల్సిన వాళ్ళు నేను ఒక దగ్గర చూశాను యూట్యూబ్లో ఏంటంటే ఈ మిగిలిపోయిన పల్ప్ ఉంటుంది కదా దీంతో వాళ్ళు షుగర్ కానీ జాగిరి బెల్లం కానీ యాడ్ చేసుకొని ఒక హల్వా టైప్లో చేశారు ఇప్పుడు అది నేనేం చేసి చూపించట్లేదు కానీ నేను చెప్తున్నాను ఇదేం వేస్ట్ కాదు ఇదేంటంటే మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎలాగంటే సాయిల్లో వేసుకొని ఉంచుకొని తర్వాత ఒక మొక్కలకు ఎరువుల్లో తయారు చేసుకోవచ్చు మనం దీని కొన్ని రోజులు మనం దీన్ని సాయిల్తో మనం కలిపి ఉంచితే ఇది ఎరువులా తయారవుతుంది సో మొక్కలకి బాగా యూజ్ అవుతుంది లేదు హల్వా కానీ స్వీట్ కానీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు దీంతో చేసుకోవచ్చు సో నేను ఏంటంటే ఈ జార్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనం వేసుకున్న వాటర్ బట్టి మనకు మంచిగా వస్తుందండి ఇదిగోండి నేను చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను కాబట్టి నాకు చాలా తక్కువ వచ్చింది ఇది ఇదిగోండి చూడండి దీంట్లో మనం కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు చూసారా షేక్ అంత మంచిగా రెడీ అయిందో చాలా ప్యూర్గా ఏమి మనం ఎక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తీసుకున్న వెజిటేబుల్ ఇలా ఈజీగా బ్లెండ్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు లేదంటే మనం వాకింగ్కి వెళ్ళే ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చాక తాగొచ్చు సో ఫర్ ద టైం బీయింగ్ అంటే జస్ట్ 2-3 మినిట్స్లోనే మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోద్ది వాషబుల్ కూడా ఈజీగా అవుతుంది చూడండి క్యాప్ నేను పెట్టాను కాబట్టి ఈజీగా మనం డ్రింక్ చేయొచ్చు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ ఏమీ యాడ్ చేయలేదు రా వెజిటేబుల్ జ్యూస్ చేశాను నేను అది కూడా వాటర్తో మనం కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చూసారు కదా మనం అసలు స్మూతీస్ కానీ జ్యూసెస్ కానీ ఎలా చేసుకోవాలో చూసాం మనం సో సేమ్ ఇదే అండి జ్యూసెస్ అయితే ఇదే ప్రొసీజర్ స్మూతీస్ కూడా ఇంతే మిల్క్ ఓట్స్ డేట్స్ డ్రై ఫ్రూట్స్ బనానా యాడ్ చేసుకొని స్మూతీస్ చేసుకోవచ్చు అది కూడా చాలా మంచిగా చాలా స్మూత్గా వస్తుంది దాన్ని మనం ఇంకా వడగట్టకలేదు డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏంటంటే వెట్ గ్రైండింగ్ బ్లేడ్ చూసాం కదా ఇప్పుడు మనం డ్రై గ్రైండింగ్ బ్లేడ్ చూద్దాము ఇదిగోండి ఇది డ్రై గ్రైండింగ్ జార్ ఇది సో ఇందులో ఏంటంటే ఏదైనా పౌడర్స్ మన సలాడ్స్ మీద వేసుకోవడానికి స్ప్రింకిల్ చేసుకోవడానికి ఏదైనా పౌడర్ రెడీ చేసుకోవాలనుకోండి కొద్దిగా మంచిగా స్పైసీగా అనిపించడానికి అలాంటివన్నీ దీంట్లో బ్లెండ్ చేసుకోవచ్చు సో అలాగే కాకుండా మనం చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ కానీ లేదంటే చికెన్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు అందులో పైన లాస్ట్లో వేస్తాం కదా కొద్దిగా ఇంగ్రీడియంట్స్ వేస్తాము మంచి స్మెల్ రావడానికి లైక్ మిరియాలు లేదంటే ధనియాలు జీలకర్ర పౌడర్ ఇలాంటివి కూడా మనం మంచిగా చేసుకోవచ్చు సో చేపల పులుసు పెట్టుకున్నప్పుడు మనము
ఆనియన్ క్యూరీ వేస్తాం కదా పేస్ట్, లేదంటే పన్నీర్ చేసినప్పుడు టమాటా క్యూరీ అలా కొద్దిగా, అంటే కొద్దిగా పీస్గా ఉండాలి, కొద్దిగానేమో బ్లెండ్ అయిపోయి ఉండాలి స్మూత్గా. సో అలాంటివి అన్నీ ఇందులో ఇలాంటి చిన్న జార్లో వేసుకోవచ్చు మనం. నేను ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇందులో నేను పౌడర్ చేయడానికి, వెట్ గ్రైండింగ్ జార్ కాబట్టి పౌడర్ చేయడానికి ఇందులో కొద్దిగా జీలకర్ర ఆల్రెడీ నేను కొద్దిగా ఇవి వేపు ఉంచాను. ఏంటంటే ధనియాలు జీలకర్ర కొద్దిగా వేపేసి ఉంచాను ఇవి, ఎక్కడ వాటర్ తగలకుండా, ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా మనం కుకింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా సలాడ్స్ మీద కానీ వేసుకోవడానికి. సరే నేను ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసి చూద్దాము. సో ఇది కదా మనకి, ఇది డ్రై గ్రైండింగ్ బ్లేడు. ఇది మనం గ్రైండ్ చేసుకున్న ముందు నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవాలి. అంటే మంచిగా కడిగి ముందుగా మనం పక్కన పెట్టుకొని డ్రై చేసుకుంటే ఏం వాటర్ కంటెంట్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. నాకు దాని మీద అయితే నమ్మకం ఉంది, వెట్ గ్రైండింగ్ బ్లేడ్ మీద, ఎందుకంటే ఏదైనా జ్యూస్ ఏదైనా మిక్సీలాగా చేసేస్తుంది. కానీ పౌడర్ అలా వద్దో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, నేను దీని మీద అటాచ్ చేశాను, ఇప్పుడు ఇది ఆన్ చేశాను. జస్ట్ మహా అంటే 30 సెకండ్స్ పట్టిందండి. చూడండి అసలు పౌడర్ చూడండి ఎంత మంచిగా అయిందో, అసలు ఎక్కడా కూడా పీసెస్ లేవు. సో ఇంకా మనం చిన్నగా చేసుకోవాలంటే ఇంకొక 10 సెకండ్స్ యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం మన రిక్వైర్మెంట్ ప్రకారం. చూసారా, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మనం పౌడర్స్ కానీ చిన్న చిన్న క్యూ అదే మనం కుకింగ్ చేసినప్పుడు ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నాకు చాలా బాగా నచ్చిన హోమ్ అప్లికెన్సెస్లో ఇది ఒకటి. సో అందుకోసం మీ అందరికి కూడా బాగా యూజ్ అవుద్దని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు కూడా తీసుకోండి కావాలంటే, ఎందుకంటే డే టు డే లైఫ్లో చాలా మనం బిజీ షెడ్యూల్స్లో ఉంటాము. సో అలాంటప్పుడు మనకి జ్యూస్ తాగాలన్నా లేదంటే ఏదైనా స్మూతీ చేసుకోవాలన్నా మిక్సీ జార్లో వేసుకోవాలంటే చాలా పెద్ద ప్రొసీజర్. దాంతో కంపేర్ చేస్తే ఇలాంటి స్మూతీ మేకర్లో కానీ ఇలాంటి జార్స్లో కానీ చాలా ఈజీగా అవుద్ది, ఈజీలీ వాషబుల్, ఈజీలీ యాక్సెసిబుల్ కూడా. అందుకోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్కి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు అప్డేట్ అనేది వస్తుంది.